హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధంతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ నేను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇదిగోండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అండి. సండే కాఫీ డికాషన్ అయితే తీస్తున్నాను అన్నమాట. ఎప్పుడు ఇవాళే ఏంటి కాఫీ డికాషన్ స్పెషల్గా అంటే, అలా ఏం లేదు, మేము రోజు బ్రూ తాగుతాము. కానీ కాఫీ పౌడర్ ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా కాఫీ డికాషన్ తెద్దామని చెప్పి తెప్పించాను. ఇలా ఈ డబ్బాలో పోసి ఉంచినప్పుడు ఏంటంటే సగం వాడేసాను అన్నమాట, అది అలాగా ఉండిపోయింది. అందుకని ఈరోజు డికాషన్ తెద్దాము, సండే కదా, రెండు మూడు సార్లు కాఫీ తాగుతాం అన్నమాట, ఇంకా అందుకని చెప్పి తీశాను. కాఫీ డికాషన్ తీసి ఉంచుకుంటే అదొక టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, వాటర్ని అయితే ఇలా మరగపెట్టేసుకొని దాలో పోసేసుకోవాలి. ఈ ఫిల్టర్ అనేది ఎప్పుడో మా పెళ్ళైన కొత్తల్లోదండి, ఇది అంటే 15 ఏళ్ళు అయిందనమాట. ఇది వచ్చి మా ఇంటికి, కానీ దీన్ని ఎక్కువ రోజులు వాడలేదు, లోపల పెట్టేశాను ఇంకా నేను. ఇదిగోండి, లేవంగానే కొద్దిగా బ్రష్ చేసేసుకొని కాఫీ డికాషన్ తీసి పక్కన ఉంచేసాము అనుకోండి, చక్కగా మనం స్నానం చేసి వచ్చి కాఫీ తాగొచ్చు. అప్పటికి దిగి ఉంటుంది ఫిల్టర్లోకి డికాషను, అందుకని చెప్పి ఇలా కాఫీ డికాషన్ తీసి ఉంచేసాను అన్నమాట. ఈ కాఫీ పౌడర్తో చాలా రెమెడీస్ ఉన్నాయండి, చేద్దాం అనుకుంటాను కానీ చెయ్యట్లేదు. అంటే ఫేస్ కూడా వాడతారు, కాఫీ డికాషన్ పౌడర్ వేసి చక్కగా స్క్రబ్ చేస్తే మన ఫేస్ అనేది స్మూత్గా వస్తుందన్నమాట. ఇదిగోండి, డికాషన్తో కాఫీ అయితే కలిపేస్తున్నాను. కాఫీ తాగితే కానీ కొద్దిగా పని అనేది ముందుకెళ్ళదన్నమాట, అందుకని చెప్పి ముందు కానీ కాఫీయో టీయో ముందు పడితే కానీ పనిలోకి అయితే దిగం. ఇదిగోండి, డికాషన్ కాఫీ రెడీ. ఇంకా బురుజు వచ్చి పైకి వస్తే బాగుంటుందన్నమాట, నేను అలాగే తాగుతాను. ఇదిగోండి, మా అమ్మాయి బొమ్మలతో ఆటలాడుతోంది. ఇంకా వాడైతే బయటకు వెళ్ళాడు, పెరుగు ప్యాకెట్ తెమ్మంటే మా షణ్ముఖ్ బయటకు వెళ్ళాడు అనమాట, ఆయన పేపర్ చదువుతున్నారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కరివేపాకు పొడిని కొడదామని చెప్పి, అంటే కరివేపాకు కారప్పొడి కొడదామని, కానీ ఎప్పుడూ పడట్లేదనమాట. అంతకుముందు కరివేపాకు ఎన్నిసార్లు వచ్చినా సరే కొన్నిసార్లు ఏమో ఒళ్ళిపోయితే బయటపడేసానమాట, ఒక్కొక్కసారి ఏమో తలక పెట్టుకుందామని మెంతులు అవి కలిపి వేయించి పక్కన ఉంచేసుకున్నాను. అట్లాగా కరివేపాకు పొడి అయితే కొట్టలేదు నేను, అందుకని ఈసారి అయితే ఎలా అయినా సరే ఎన్ని విఘ్నాలు వచ్చినా దాన్ని అయితే చేసేయాలని చెప్పి ఇదిగోండి వాటన్నిటినీ దూసేసుకుంటున్నాను. కరివేపాకు రెమ్మల్ని దూసి పక్కన ఉంచేసుకుని, అంటే నిన్నే కడిగేసి ఉంచేసాలండి రెమ్మలన్నింటినీ కూడా, కొద్దిగా ఆరి ఒళ్ళు ఉంటాయని చెప్పి. ఇదిగోండి, స్టార్ట్ అయితే చేసేస్తున్నా గబగబా. అంతలోకి మా అబ్బాయి రాలేదు ఇంకా పెరుగు ప్యాకెట్ తీసుకొని, ఏందా ఇంకా రాలేదని చెప్పి చూసి వచ్చాను నేను. వాడు బయటకు వెళ్ళి, మాకు దగ్గరేనండి పచారీ షాప్ అన్నమాట, మరకు మాకు రోడ్డు అవతలే ఉంటుంది, ఇంకా అందుకని చెప్పి సరే దానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కదా, కరివేపాకు కారప్పొడి కొట్టుకోవాలంటే శనగపప్పు మినపప్పు ప్యాన్ ఒకటి, అవన్నీ వేయించుకోవడానికి ప్యాన్ ఒకటి రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ చూస్తున్నాను నేను. సండే ఈరోజు బట్టలు అయితే వేయలేదండి వాషింగ్ మిషన్లో, అంటే సెలవు రోజు కొత్త పనులు పెట్టుకుంటా అన్నమాట, బట్టలు వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ దానికే పట్టేస్తుందని చెప్పి. అందుకని ఈరోజు ఏంటంటే అన్ని చీమలు పట్టేస్తాయి అలమరలో, ఎందుకనో మరి ఆ చీమల మందు అయితే కొట్టాలి. పైపైనే చీమల మందు వేసేసి ఉంచేసాను ఆ టీన్స్ అన్నిటినీ కూడా, కానీ ఇంకొక రోజు అన్నీ సర్దుకోవాలన్నమాట నేను. మళ్ళీ ఎప్పుడన్నా సెలవు కోసం ఎదురు చూడటమే, ఇంకా బయటకు వెళ్ళే వాళ్ళకి ఇంకంతే, ఎప్పుడు సెలవు వస్తుందా మళ్ళీ ఆ పని చేసుకోవాలి. లేకపోతే సాయంత్రం 4 తర్వాత ఉంటాం కాబట్టి ఇంకా అప్పుడు చూసుకోవాలన్నమాట. ఆ కప్పుతో కప్పు మెజర్మెంట్ అయితే నేను తీసుకుంటున్నానండి, కప్పుడు శనగపప్పు కప్పుడు మినపప్పు ఆవాలు చిన్న గిన్నెతో
తీసేసుకున్నాను. ఇంకా పండగ దులుపుళ్ళు అయితే అవ్వలేదన్నమాట. మా అమ్మాయికి కొద్దిగా ఫీవరిష్గా ఉంటుందండి 2 డేస్ 3 డేస్ నుంచి. ఇంకా అందుకని మళ్ళీ ఆ డస్ట్కి ఎక్కువైపోతుందేమో అని చెప్పి నేనైతే ఇల్లు అయితే దులపలేదన్నమాట. పండగ అయితే దగ్గర పడిపోతుంది. ఎప్పుడు ఒక్కొక్కరోజు ఒక్కొక్క రూమును దులుపుకుంటూ ఉండొచ్చు. అంతలోకి ఎవరో వచ్చారండి. అదిగో మా అబ్బాయి వచ్చాడు ప్యాకెట్ తీసుకొని. మా తోడుకోళ్ళు బావగారు అయితే వస్తున్నారండి. ఇదిగోండి మా పక్కన ట్యాప్ ఉంది సందులో, అందుకని కాళ్ళు కడుక్కోవడానికి అటు వెళ్ళినట్టున్నారు. మేము బయటికి వెళ్ళి రాగానే కూడా మేము కాళ్ళు కడుక్కునే లోపలికి వస్తామండి మ్యాక్సిమం పిల్లలతో సహా అన్నమాట. అది అలవాటు ఫస్ట్ నుంచి మాకు. మా అమ్మాయికి ఫీవర్ అని చెప్పాను కదా, అందుకని చూద్దామని మా తోడుకోళ్ళు వచ్చింది. మా బావగారు కింద ఉన్నట్టున్నారు. అనుకోలేదన్నమాట, మేమే వెళ్దాం అనుకుంటున్నాము, అసలు చాలా రోజులైంది వెళ్ళని చెప్పి వాళ్ళే వచ్చారు. ఇంకా మా అమ్మాయికి ఫీవర్ తగ్గాక వెళ్దాం కదా అని నేను అను. ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే పిల్లల హడావిడ ఇంకా చెప్పనవసరం లేదు. మా ఇంటికి ఎవరన్నా వస్తే మా పిల్లగాడు హడావిడో మాదిరిగా ఉండదు. ఇదిగోండి ఇంకా ఇలా సాగుతోంది ఈరోజు పనంతా అన్నమాట. ఏవొక కబుర్లు అవి ఇవి చెప్పుకుంటూ ఉంటాము. కాలేజ్ గురించి, ఇంకా మా అమ్మ వాళ్ళ గురించి ఆ విశేషాలన్నీ అడుగుతోంది మా తోడుకోళ్ళు. అవన్నీ కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇలా అయితే నడుస్తుందన్నమాట ఈరోజు. పాలు ప్యాకెట్ పాలు కంటే గేదె పాలే మంచివన్నారనమాట, అందుకని ప్యాకెట్ పాలు అయితే మేము ఆపేసామండి. ఎప్పటి నుంచో ఆపేసాము, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి మేము గేదె పాలే పోయించుకుంటున్నాం అన్నమాట. దాంట్లో కెమికల్స్ ఉంటున్నాయి, పిల్లలకు కూడా సరిగా డైజెషన్ అవ్వట్లేదు. ఇంకా పాలు ఏ గ్లాస్తో, చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా సరే అరగట్లేదు, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకందుకని వాటినైతే ఆపేసాం మేము. మాకు గాలి వెలుతురు లైట్లు అయితే లోపల వేసుకునే అంత పని ఉండదండి. పగలు చాలా వెలుతురు వస్తుంది మాకు, చాలా బాగుంటుంది ఇల్లు అయితే. మాకు చాలా బాగుందండి గాలి వెలుతురుకేంటి. ఒక్క బెడ్రూమ్లోకే వెంటిలేషన్ రాదనమాట, ఇంకా అన్ని గదుల్లోకి, హాల్ దగ్గర నుంచి హాల్ గాలికి వెలుతురుకి అసలు మేము చూసుకునే పని లేదు. చాలా బాగా వస్తుంది గాలి అనేది. ఇదిగోండి వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నేనైతే పని ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. కరివేపాకు పొడం కొడదామని అన్నీ రెడీలో పెట్టేసుకొని గబగబా చూసుకున్నాను. కొద్దిగా వేరుశనగ నూనె వాడతాను ఇలా పొడేలు కొట్టుకునేటప్పుడు, అప్పుడు బాగుంటుందని. మిగతా టైంలో మాత్రం పామ్ ఆయిల్ వాడతామండి. పామ్ ఆయిల్ అయితేనే మంచిదంటున్నారు రిఫైండ్ ఆయిల్ కంటే. రిఫైండ్ ఆయిల్ మంచిది కాదంటున్నారు, ఈ మధ్య గుండెకి ఏవో ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, అందుకని చెప్పి పామ్ ఆయిలే వాడతామండి. ఫస్ట్ నుంచి అలవాటు అన్నమాట అది నాకు. ఇంత కరివేపాకు అయితే మిగిలిందండి, అది ఆ న్యూస్ పేపర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా అన్నమాట. వెల్లుల్లిపాయ రొబ్బలు ఒలుచుకుంటున్నాను. వెల్లుల్లిపాయ రొబ్బలు కొన్ని పొట్టు తీయిపోయినా బాగుంటాయి, సగం పొట్టు తీస్తాను సగం పొట్టు తీయనమాట నేను. అలా అయితేనే కొద్దిగా బాగుంటుంది. వెల్లుల్లిపాయ పొట్టు కూడా చాలా మంచిదంటండి, ఫైబర్ ఉంటుంది దాంట్లో. ఇదిగోండి మా అమ్మాయికి ఫేవరిష్గా ఉంది కదా, తిరగద్దు అంటే వెంద ఒక చోట కూర్చోమంటే అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది. చెప్పినా సరే విందనమాట. సరే ఈయన అంటారు, సరే చిన్నపిల్ల కదవే తెలియదు వదిలే అంటూ ఉంటారు. ఇంకా అందుకని ఇంకా చేసేదేం లేదు పిల్లల విషయంలో. ఈ విధంగా అయితే తీసేసుకొని ఆ పొట్టు అంతటి నేను వంటింట్లో ఒక పక్కన పెడుతూ ఉంటాను. దానివల్ల ఏమంటే ఈగలు దోమలు రావంట, అందుకని అలా బౌల్లో పోసేసి నేనైతే పెట్టేస్తాను ఒక మూల. మళ్ళీ ఈవినింగ్ తీసేసి డస్ట్బిన్లో వేసేస్తాను. నా ఫేస్ అంతా చిరాగ్గా ఉంది కదండి ఈ మధ్య, నేనైతే
అది ఫేస్ ప్యాక్ వేసుకోవట్లేదు, పెసరపిండితో వేస్తూ ఉంటాను. కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నానండి నేను కూడా. ఇదిగోండి మూవీ అయితే స్టార్ట్ చేశారు. మా పిల్లగాడు ఇప్పటికి 4 డేస్ నుంచి అనమాట విఆర్ మూవీ చూద్దామని. విక్రమ్ రోణ అంట, కన్నడది డబ్బింగ్ తెలుగులో. బాగుందండి, మీనింగ్ అయితే బాగుందన్నమాట. అంటే నేను ఇంకా కరివేపాకు పొడి అయితే కొట్టలేదు, మధ్యలో వెల్లిపాయలు రొబ్బలు ఒలుచుకుంటూ ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. చూద్దామని కాల్ చేస్తున్నారండి పిల్లలు. ఏదో ఒకటి శనివారం కానీ సండే కానీ ఏదో కొత్త మూవీ చూడాల్సిందే. అలా అలవాటైంది, నలుగురం కూర్చొనే చూస్తామండి మేమైతే. బాగుంది విక్రమ్ రోణ మూవీ, దాంట్లో ఏమి లేదు. ఒక ఫ్యామిలీని పాపం బాధ పెడితే తర్వాత వాళ్ళు కసి తీర్చుకుంటారనమాట వీళ్ళ ఫ్యామిలీస్ మీద, ఫ్రెండ్స్ మీద. అదే చూపించాడు, బాగుంది. ఇదిగోండి కరివేపాకు రెమ్మలు అయితే ఇలా ఒలిచేసుకొని కరివేపాకు ఆకులు టిష్యూ పేపర్ వేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఒక 4-5 డేస్ ఉంటాయి ఇవి. ఇవి అయిపోయాక మళ్ళీ తెప్పించుకుంటాను కరివేపాకుని. ఇదిగోండి నేను రెడీగా పెట్టుకున్నవి ఇవన్నమాట. కరివేపాకు కారపొడానికి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ రొప్పలు ఇవిగోండి. ఇవి కరివేపాకు కడిగి తుడిచిపెట్టుకున్న కరివేపాకు అండి. ధనియాల పొడి, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మెనగపప్పు, కావలసినంత ఉప్పు. ముందుగా నేను కరివేపాకు ఎండుమిరపకాయలు అయితే వేయించి పక్కన ఉంచేసుకున్నాను. తర్వాత శనగపప్పు మెనపప్పు కొద్దిగా నూనె వేసేసి వేయించేసుకుంటున్నాను అనమాట. అలాగా కొద్దిగా శనగపప్పు మెనపప్పు వేగంగానే మెంతులు, ఆవాలు, జీలకర్ర అయితే వేసేస్తాను. ఇలా వేసేసుకొని ఈ రెండు ముందుగా కొద్దిగా వేయించి పెట్టేసుకున్నాలండి, అప్పటికప్పుడు కొద్దిగా పచ్చిగా ఉంటాయని. ముందే కరివేపాకు కొద్దిగా వేయించేసుకుని ఉత్తిగా నూనె లేకుండా. ఈ కరివేపాకు కారపొడి చాలా బాగుంటుందండి, అసలు నిజంగా. అట్లల్లో వేసుకోవచ్చు, వేడివేడి అన్నంలో తినొచ్చు. పిల్లలకి ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసి పెడితే జ్ఞాపశక్తి అనేది పెరుగుతుందంట. తర్వాత మనం కూడా వేసుకొని తింటే జుట్టు అయితే కొద్దిగా ఎదుగుతుంది, కంటికి మంచిది, జుట్టు కూడా ఎదుగుతుంది. కరివేపాకు పొడి అనేది చాలా బాగుంటుంది. దోశల్లో పైన కూడా చిమ్ముకోవచ్చు అనమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఎలా వేస్తామో అలాగా. ఇవన్నీ ఒకసారి వేయించిన కరివేపాకే మళ్ళీ దాంట్లో కొద్దిగా వేస్తున్నానండి, పచ్చివి కాదవి. అలా వేయించేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటా, వాటితో పాటు వెల్లుల్లిపాయ రొబ్బలు, ఎండుమిరపకాయలు అన్నీ అన్నమాట. కొద్దిగా పచ్చి లేకుండా కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తానండి, కొద్దిగా బాగుంటుందని. అదిగోండి ఆ చింతపండును అయితే నేను వేయించలేదన్నమాట, అది పక్కన ఉంచేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు వేయొచ్చని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కరివేపాకు కారపొడి అనేది. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. హెల్దీ ఫుడ్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, ఫైబర్ ఉన్నది కూడా. దీంట్లో ఫైబర్ కూడా ఉంటుందన్నమాట కరివేపాకు పొడిలో. కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు, నేనైతే నువ్వులు వేయలేదు. నువ్వులు పొడిని విడిగా కొట్టి ఉంచుతానన్నమాట నేను. ఇదిగోండి ఇలా ఉంది. వీటన్నిటిని ఒక ప్లేట్లో ఉంచి నేనైతే చల్లార పెట్టేస్తాను. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పడతానండి. అంతకుముందు తెలియక వేడి మీద పట్టేస్తే అదంతా ఉడికిపోయినట్లుగా అయిపోయేదన్నమాట, ఎక్కువ రోజులు నిలవ ఉండేది కాదు. ఇలా ఉంచి నేను ఒక 1/2 అవర్ ఆగిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాను. చాలా బాగుందండి, చక్కగా. తగినంత ఉప్పు తర్వాత కలుపుకోవాలన్నమాట, ముందే వేసేసుకోకండి ఉప్పు. నేనైతే ముందుగా వేయలేదు, తర్వాత వేసాను. అది ఇల్లు తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి దాన్ని వెనకాల కిటికీకి తగిలిచ్చింది, అలా ఉంచానండి. కానీ ఒక్కసారి కూడా తుడవలేదు దాన్ని. చెప్తున్నాం కదా వేస్ట్వన్నీ అవసరమేమో అని ఉంచుకుంటాము, కానీ వేటికి ఉపయోగపడవన్నమాట అవి. ఇదండి ఇంత పొడవు అయితే అయ్యింది ఆ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటే. కప్పుడు మొత్తం తీసేసుకొని దీంట్లో మరీ
మెత్తగా చూర్ణంలాగా పట్టుకుంటే బాగుండదు, కొద్దిగా బరక బరకగానే పట్టుకోవాలన్నమాట కరివేపాకు పొడి అన్నీ. దాంట్లో సాల్ట్ వేసేసుకొని స్టోర్ చేసి ఉంచుకుంటాను. దేంట్లోకి తీయాలో ముందు అయితే పెట్టుకోవడం మర్చిపోయాను అన్నమాట, నేను ముందు చూసుకోవడం. ముందు ఈ పొడిని చేసి ఉంచితే చెప్తున్నాను కదా ఎప్పటికెప్పుడు అలాగే అయిపోతుంది, ఈరోజు కంపల్సరిగా చెయ్యాలి అని ఇంకా నిర్ణయించేసుకున్నాను అన్నమాట. అందుకని చెప్పి ముందుగా ఏ ఏర్పాట్లు చేసుకోలేదు, అప్పటికప్పుడు చేశాను. అయినా కడిగిన టిన్స్ నా దగ్గర సీసాలు ఏంటి అవన్నీ అలా ఉంటాయి. పొడం మొత్తానికి 4 స్పూన్ల ఉప్పు అయితే పట్టిందండి. మెత్తనుప్పే వేసుకోవాలి, గరుకుప్పు వేసుకుంటే బాగుండదు. మెత్తన సాల్ట్నే కలిపి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయండి, అన్నంలోకి కూడా వేసుకుంటాం కదా మనం. కొద్దిగా చప్పగా తిందాము అనుకుంటే అసలు టేస్ట్ ఉండదు ఇది. ఇలా కలిపేసుకొని నేను ఒక హార్లిక్స్ సీసాలోకి అయితే తీసేసుకున్నాను అన్నమాట. 1/2 కేజీ కారపొడం అయితే అయ్యింది. 1 నెల రోజులు చూసుకునే పని లేదండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ చూశాను నేను, సరిపడే ఉందన్నమాట. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదే. సండే మార్నింగ్ వ్లాగ్ అన్నమాట, 1 గంట వరకు ఉన్న వ్లాగు. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ అనేది నా వీడియో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.